सदाशिवतमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीगुरुभ्यो नमः हरिः ओम्। ईरोजु मनं वस्यकरी प्रत्यङ्गिर आ मंत्रम गुरिंचि आ मंत्र साधन एला चेयाली दानि फलितालु अवि तेलुसुकुंदां। वस्यकरी प्रत्यङ्गिर ई मंत्रमु प्रत्यङ्गिर योक्क मंत्रमु। इदि अथर्वण वेदंलो परिशिष्ट भागंलो अंटे मिगिलिपोयिन भागंलो ఉన్న మంత్రం ఇది. దీనికి ప్రస్తుతము దీనికి స్వరాలు లేవు, స్వరరహితంగానే ఈ మంత్రజపం ఎవరైనా చేయుచున్నారు. ఈ మంత్రం ఈ రకంగా ఉంటుంది. ఓం హ్రీం శత్రు కార్య హానికరి మమ కార్య సిద్ధికరి శత్రూణాం ఉద్యోగ విఘ్నకరి మమ సర్వ ఉద్యోగ వశ్యకరి ప్రత్యంగిరే హ్రీం ఓం స్వాహ. ఇది మంత్రం. ఈ మంత్ర అర్థం ఏంటంటే, ఓ ప్రత్యంగిరాదేవి, నా శత్రువు పనులకు హాని చేయి, నా పనులను సిద్ధింపచేయి, అలాగే నా శత్రువుల ప్రయత్నాలకు విఘ్నం కలిగించు, నా పనులకు విఘ్నం లేకుండా చక్కగా నడిపించు. అందుకని ఓ ప్రత్యంగిరా దేవత, నిన్ను నేను ఆవాహన చేస్తున్నాను అని ఈ మంత్రానికి అర్థం. ఈ మంత్రం చేయటం వల్ల శత్రుబాధలు అన్నీ పోతాయి, అలాగే దుష్టకర్మలు మనం చేసి ఉంటాం కింద జన్మలో, అటువంటి ప్రారంభ దోషాలన్నీ కూడా నశిస్తాయి. అనగా మనకి ఏవైతే ఉన్న దౌర్భాగ్య దోషాలు, శత్రుబాధలు, అనారోగ్య బాధలు, దారిద్ర్య బాధలు ఇవన్నీ కూడా తొలుగుతాయి. అయితే ఏ మంత్రమైనా సరే మనం షట్కర్మలకి ఉపయోగించవచ్చు. ఈ మంత్రాన్ని విశేషంగా ప్రత్యంగిరా మంత్రం సాధారణంగా సంహార మంత్రము అనగా శత్రునాశనం, శత్రుక్షయాన్ని కలగజేస్తుంది. వారి వారి యొక్క సాధన తీవ్రతను బట్టి ఆ మంత్రం యొక్క ఫలితాలు వాళ్ళకి లభిస్తాయి. అయితే సంహార మంత్రాలు కూడా వశీకరణ మంత్రాల కింద పనిచేస్తాయి అంటే పనిచేస్తాయి. కొన్ని మంత్రాలు వశీకరణ మంత్రాల కింద పనిచేస్తాయి, దానికి కొన్ని బీజాక్షరాలు కలుపుతారు. అది ఎలాగో తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని వశీకరణ మంత్రం కింద అంటే శత్రువులు కూడా మనకు వశమయ్యేట్టుగా, కేవలం వాళ్ళ పనులకు విఘ్నం కలిగించడం, వాళ్ళు మనని ఎదుర్కోలేకుండా శత్రువుల్ని శక్తిహీనులు చేయటం ఈ మంత్రం యాక్చువల్. అయితే దీని ద్వారా శత్రువుల్ని వశపరచుకోవటం ఉందంటే జరుగుతుంది, అది ఎలాగో తెలుసుకుందాం. ఈ మంత్రానికి ఓం హ్రీం అని చెప్పిన తర్వాత క్లీం క్లీం అని చెప్పుకోవాలి, అది వశీకరణ మంత్రం కాబట్టి ఆ క్లీం క్లీం చెప్పుకోవటం వల్ల మనకి ఓం హ్రీం క్లీం క్లీం శత్రు కార్యహానికరి మమ కార్య సిద్ధికరి శత్రూణాం ఉద్యోగ విఘ్నకరి మమ సర్వోద్యోగ వశ్యకరి ప్రత్యంగిరే హ్రీం ఓం స్వాహ. ఇది వశీకరణ ప్రత్యంగిర. ఇంతకుముందు చెప్పినది వశ్యకరి ప్రత్యంగిర, ఇప్పుడు వశీకరణ ప్రత్యంగిర. ఈ రకంగా చేసుకోవచ్చు. అయితే గురువులు ఈ మంత్ర ఉపదేశం చేస్తారు. మీరు కనుక అడిగితే గురువుగారు ఈ మంత్రం సిద్ధించుకోవటానికి ఇంకొక ఉపాయం కూడా చెప్తారు. అంటే వాళ్ళు అటువంటి ఉపాయాల ద్వారా త్వరగా ఈ అచేతనా మంత్రాన్ని చేతనా మంత్రం కింద తర్వాత చైతన్య మంత్రం కింద మార్చుకుంటారు. ఇందులో ఉన్న చిన్న విశేషం ఏమిటంటే, ఈ మంత్రాన్ని ముందు ఆం హ్రీం క్రోం అని పెట్టుకుంటే అప్పుడు ఆ మంత్రము త్వరగా జాగృతం అవుతుంది. అంటే ఆ మంత్ర బీజాక్షములు త్వరగా జాగృతం అవుతాయి, చైతన్యం త్వరగా కలుగుతుంది. అంటే అచేతనా మంత్రములు చైతన్య మంత్రముల కింద మారుతాయి. అనగా మీరు ఒక చేతనా మంత్రమును గురువు దగ్గర ఉపాసన తీసుకుని ఈ ఆం హ్రీం క్రోం అని కలుపుకుని ఈ మంత్రం చేసుకోవటం వల్ల మీకు త్వరగా ఆ చేతనా మంత్రం చైతన్య స్థితికి వచ్చి మీ కోరికలన్నీ కూడా చాలా శీఘ్రతమముగా అనగా శీఘ్రతరంగా మీకు నెరవేరుతాయి. అయితే ఈ మంత్రం ఎన్నిసార్లు జపం చేయాలి అంటే, మామూలుగా వస్తుత ఈ మంత్రం 40,000 సార్లు జపం చేయమని ఉంది. అయితే సాధారణంగా ఈ కలికాలంలో 40,000 ఏకాగ్రతగా జపం చేయటం అనేది చాలా కష్టమైన విషయం. కావున 100,000 జపం చేసుకుని దాంట్లో దశాంశం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. 100,000 జపం చేయలేని వారు 40,000 మార్లు జపం చేసి 4,000 మార్లు హవనం చేసుకోవటం వల్ల వాళ్ళకి ఈ మంత్ర శుద్ధి కలిగి కామ్యకర్మాలకి ఉపయోగించుకునే అర్హత లభిస్తుంది. హోమద్రవ్యాల వరకు వస్తే ఇది వశీకరణ లేదా వశ్యకరి ప్రత్యంగిర కాబట్టి దీంట్లో సాధారణంగా పాయసము, బిల్వఫలములు, బిల్వదలములు, అలాగే విప్ప పువ్వు, సాయంధవలమునము, దేవతకి ప్రీతికరమైన గారెలు ఇవి మొదలగు వేసి తేనె మొదలగునివి సమర్పించి హవనంలో మనం మనకు కావలసిన కామ్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇది ఈ వశ్యకరి ప్రత్యంగిర సాధన వాటి ఫలితములు. సర్వే జనా సుఖినో భవంతు. తత్స బ్రహ్మ అర్పణమస్తు.